ఏపీ పాలిటిక్స్ లో కొత్త ప్లేయర్ ఎంటర్ అయ్యారు షర్మిల గారు, ఆవిడ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఆమె ఇంపాక్ట్ అంటే ఒకటో, ఇప్పుడు ఆమె జగన్ సిస్టర్ అయ్యి కొంత ఆ కుటుంబానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకుని జగన్ పైన మాట్లాడడంతో దానికి సంబంధించిన ఆ మీడియాలో కూడా ఆ క్రేజీ వస్తుంది, అది ఉన్నది ఉన్నమాట వాస్తవమే. కానీ ఇది ఉన్నప్పటికీ కూడా అది ఓటింగ్ వరకు ఏ మేరకు తీసుకుపోతుంది అనేది అయితే, అంటే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది కదా అక్కడ, దానికి 1% 2% ఓటింగే కదా, ఎక్కువ లేదు కదా అది. అంటే ఇప్పుడు నిర్మాణం కావాలి, ఇంత తక్కువ టైంలో కూడా నిర్మాణం చేయగలగాలి కదా అది. ఆ నిర్మాణం లేదు, నిర్మాణం లేకుండా అంటే తనకు అభ్యర్థులు కూడా కావాలి కదా, ఎమ్మెల్యే అభ్యర్థులు దొరుకుతారా? అది కష్టమైన పరిస్థితి. కొంత పెరగచ్చు ఓటింగ్ పర్సెంట్, కొంత పెరగచ్చు తప్ప, అంటే మొత్తంగా అక్కడేదో ఒక అంటే అధికారులకు వచ్చే పరిస్థితి కాదు, కనీసం 10 సీట్లు వస్తాయా? ఈజీ కాదు, కష్టమేనండి. అంటే కాంగ్రెస్ కి దాదాపు 1%కి మించి ఇక్కడ ఓట్లు లేవు. ఒకవేళ అంటే ఒకటే పాసిబిలిటీ నేను అక్కడ గమనిస్తున్నది ఏంటంటే, 65 లక్షల క్రిస్టియన్ ఓటింగ్ ఉందండి. ఆమె కానీ ఆమె భర్త గారు, ఆయన బ్రదర్ అనిల్ గారు కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది క్రిస్టియన్ ఓటింగ్. క్రిస్టియన్స్లో మొత్తానికి అక్కడ ఒక 78 వర్గాలు ఉన్నాయి, రకరకాల దళిత క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ఉపదళిత క్రిస్టియన్లు, అగ్రవర్ణ క్రిస్టియన్లు, రెడ్డి క్రిస్టియన్లు, కమ్మ క్రిస్టియన్లు ఇలాగా. సో వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసుకుని ముందుకెళ్తే ఆ 65 లక్షల్లో వాళ్ళు మహా అయితే ఒక 15-20 లక్షల ఓట్లు. నేను చెప్పేది ఓట్ల గురించి, 65 లక్షల క్రైస్తవ ఓట్లు, 15-20 లక్షల క్రైస్తవ ఓట్లను వాళ్ళు ప్రభావితం చేయగలరు. వెరస్ కౌంటర్గా ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వారి మేనత్త గారు విమల గారు, పాస్టర్ విమలారెడ్డి గారు, వారిని రంగంలోకి దింపారు. ఆవిడ అన్ని చర్చలతో మాట్లాడుతోంది, ఇది అక్కడ ఉన్న సమాచారం. అంటే మొన్నటిదాకా కులాలతోటి నడిచింది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు మతాలు కూడా వచ్చేస్తాయి, మతంతో కూడా వచ్చేస్తుంది. బీజేపీకి అవకాశం వచ్చినట్టే కదా, అవకాశం వచ్చింది. అంటే బీజేపీ కన్సాలిడేట్ అవుతుంది అక్కడ, అంటే ఆంధ్రప్రదేశ్లో రూల్డ్ అవుట్ అనుకోండి, బీజేపీ పెద్ద ఇంపాక్ట్ పర్సంటేజ్ పెంచుకుంటుంది. తెలంగాణలో మళ్ళీ బీజేపీకి ఆ విసులుబాటు ఉంది ఎదగటానికి, ఆంధ్రప్రదేశ్లో లేదు, అసలు లేదు, అసలు తెలంగాణలో అంటే కొంత ఎదగటానికి స్కోప్ ఉంది కానీ అంటే ఇక్కడ ఏదో ఇక్కడ మజ్లిస్ ఉంది కదా, రావడానికి ఇక్కడ ఇక్కడ సెక్యులర్ పార్టీ మజ్లిస్ ఉంది కదా, ఇక్కడ మజ్లిస్ ఉంది. సో మజ్లిస్ కారణంగా బీజేపీ పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ చిత్రమైన పరిస్థితి అక్కడ. సో ఈ అక్కడ క్రిస్టియన్ మైనారిటీ వాదం ఈరోజు తెర మీద, ఇక్కడ తెలంగాణలో ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో బీజేపీ బండి సంజయ్ ఉన్న కాలంలో పాటు ఏదైతే కొంత ఈ మతాల మధ్యన ఘర్షణ ఏదైందో ఆ వాతావరణం నా దృష్టిలో పాటు ఇప్పుడు వచ్చే అవకాశం తక్కువ ఉంది. నామమాత్రం ఎందుకు నామమాత్రం అనంటే మజ్లిస్ పైన కూడా చాలామంది వ్యతిరేకిస్తారు. నిజమంటారా? అది మీరే అనలైజ్ చేయాలి, ఎందుకంటే మీరు తెలంగాణ పెట్టగా మజ్లిస్ పోయిన ఎన్నికల్లో పాటునే మజ్లిస్ కొంత డిఫెన్స్లో పడ్డది, అది డిఫెన్స్లో పడి అంటే మతానికి సంబంధించిన వాటిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు కనుక ఓబీసీ అది చేస్తే ఇంకా తీవ్ర వ్యతిరేకత గురి నష్టపోయే ప్రమాదం ఉంది, ఇది ఒకటి కనపడుతుంది. తర్వాత బీజేపీ ఇప్పుడున్న లీడర్షిప్, ఈ లీడర్షిప్ అంటే ఎవరు, కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డి అంటే మతం ఉన్మాదం రెచ్చగొట్టే పద్ధతులు అంటే బండి సంజయ్లా చేయలేడు, కొంత డిఫరెన్స్ ఉంది అండి. తర్వాత ఇప్పుడు వచ్చిన లీడర్లు ఎవరు, ఒక రాజాసింగ్ని వదిలిపెడితే మిగిలిన ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆదిలాబాద్లో నిజామాబాద్లో గెలిచారు, గెలిచిన వాళ్ళు ఉత్తర తెలంగాణ నుంచి గెలిచారు, ఉత్తర తెలంగాణనే కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ అనేది ఉందో అవి సైడ్కి ఉండేటి మహారాష్ట్ర. ఏదైతే అంటే వాస్తవంగా బీజేపీకి బలం ఎక్కడ, కరీంనగర్ వరంగల్ కదా మొదటి నుంచి, అంటే కొంతవరకు లేదా ఈ నల్గొండ ఇక్కడ ఏం లేదు కదా నీకు, ఆదిలాబాదు నిజామాబాదు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కూడా వాళ్ళు గెలిచారు అక్కడ. ఈ గెలిచిన వీళ్ళు ఇప్పుడు ఇవాళ పొజిషన్ లోపల అంటే మత రాజకీయాల ముందు తీసుకొచ్చే పొజిషన్ లేదు వీళ్ళకి ఇక్కడ, రైట్? అంటే ఈ ఈ ఈ పరిస్థితి లోపల ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ లోపల ఎన్నికలు ఇస్తారు బీజేపీ? అర్బన్లోనే గెలిచే అవకాశం ఉంది, ఒకటి గెలిస్తే గెలిస్తే అంటే ఉన్నమాట వాస్తవమే, కానీ అంటే ఎంతవరకు గెలుస్తారనేది కూడా మనం గమనించాలి. ఓ 15-20 సీట్లు ఏమన్నా తెచ్చుకోగలరా? అసెంబ్లీ, నేను చెప్పేది అసెంబ్లీ అయిపోయింది, ఇప్పుడు అసెంబ్లీ లేదు లేదు కదా. ఇప్పుడు పార్లమెంట్కి వస్తే అవుట్ ఆఫ్ 17 బీజేపీ టాల్ క్లైమ్స్కి వెళ్తుంది, 12 పైన తెచ్చుకుంటా ఉంటున్నారు, అవకాశం ఉందా? వాళ్ళకు కూడా తెలుసు కదా 12 రావాలి, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి 2 వస్తే ఎక్కువనే, 2 లేదా 3 వస్తే చాలా ఎక్కువ, 2-3 వస్తే
ఓకే, అందుకంటే ఎక్కువ రావాలి. ఎక్కువ అవకాశం ఉన్నది కాంగ్రెస్కి, ఎక్కువ అవకాశం ఉంది. అండ్ బీఆర్ఎస్ తక్కువ, బీఆర్ఎస్ కూడా ఒకటి రెండు, అంతకంటే ఎక్కువ అవకాశం వాళ్ళకు కూడా లేవు.